నిన్న చెప్తున్నారు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కొడుకు చెప్పిండు కేసీఆర్ బిడ్డ చెప్తున్నది కేసీఆర్ అల్లుడు చెప్తున్నాడు మేము నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నదట యువకులను తప్పుదారి పట్టిస్తున్నదట భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేరట మేము ఉద్యోగాలు ఇస్తాను వద్దంటున్నాం చెప్పి కేసీఆర్ కుటుంబం మేము ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నామని చూస్తున్నాం ఆలోచించాలి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ అత్యధిక కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మునుగోలునికి ఏజెంట్ లేరు మునుగోలులోని కార్యకర్తలు లేరు అందుకే ఎమ్మెల్యేని ఒక్కొక్క పోలింగ్ బూత్ ఏజెంట్ పెట్టినావు ఒక్కొక్క పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ పెట్టినావు మినిస్టర్లు దింపినావు అయినా మీ పార్టీ గెలిచింది కేవలం 10,000 ఓట్లతో మాత్రమే ప్రతి పోలింగ్ బూత్ లో మా కార్యకర్తలు యుద్ధం చేశారు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎలా మీకు వ్యతిరేకంగా మీ నిరా అరసగా వ్యతిరేకంగా అరెస్టులయ్యారు జైళ్లకు వేరు లాటరీ దెబ్బతిన్నారు ఆ కార్యకర్తల ఖర్చాజిలంగానే దుబ్బాకలో గెలిచినాం హుజరాబాద్ లో గెలిచినాం జిహెచ్ఎంసీలో గెలిచినాం అనేక కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచినాం మేము ఇలా కేవలం కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉద్యోగాలు ఇస్తే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు వ్యతిరేకించేటప్పుడు కూడా కానీ ఇప్పటి వరకు 22 నోటిఫికేషన్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు ఈ 22 నోటిఫికేషన్లు కూడా కేవలం 25,000 ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చింది కానీ 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేవలం నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప ఒక్క నియామకం కూడా జరగలేదన్న విషయం వాస్తవము మీరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడల్లా ఇలా గ్రామాల్లో ఉన్న యువత పేదోళ్ళందరూ కూడా ఇలా కోచింగ్ సెంటర్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఉన్న అప్పో తప్పో చేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఇంతవరకు కనీసం ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చారో ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు నోటిఫికేషన్ అనే తప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లే కోర్టు పంపి వాళ్ళు వివాదాస్పదం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతున్న ఘనత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది ఇవాళ యువత అంతా భారతీయ జనతా పార్టీ వైపు వస్తే కొత్త కుట్రలతో యువజన సంఘాలకు క్రికెట్ కిట్లు ఇవ్వాలి యువజన సంఘాలకు డబ్బులు ఇవ్వాలి యువజన సంఘాలను ఆకర్షితులు చేయాలి మభ్య పెట్టాలి మోసం చేయాలి మేము ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా మాకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పి దృష్టి మళ్లించే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో 10,00,000 ఉద్యోగాలు ఇస్తా చెప్పి మోడీ గారు మాట ఇచ్చిన తర్వాత ఒక్కరోజే 75,000 మందికి దేశంలో కేంద్ర సర్కారీ నౌకర్ల యొక్క నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మళ్ళా మొన్నకు మొన్న 71,000 మంది యువతకు 71,000 మంది యువతకు కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చిన ఘనత నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇప్పటి వరకు కేవలం నెల పరిధిలో 146,000 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వచ్చే నెలలు కూడా దాదాపు 100,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే బాధ్యతను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటుందన్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి యువత ఆలోచించాలి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంత ఒక్క యువకుడు కూడా కనీసం నియామక పత్రాలు ఇవ్వాలి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ నిధుల విషయంలో గ్రామీణ ఉపాధి హామీపై నిధులు డైవర్ట్ చేశారు స్మార్ట్ సిటీ పైసలు డైవర్ట్ చేస్తే మళ్ళీ ప్రశ్నిస్తే త్రీకెడీ చేశారు నిన్నకు నిన్న గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను ఎత్తకపోయిండు రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో దొంగల మూట ఎత్తకపోయింది కంపెనీలు హరితహారం నిధులు దారి మళ్లిస్తున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇస్తే వాటిని దారి మళ్లించారు కేంద్రం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయాలని ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు మేము కట్టిన పైసలు తీసుకుపోతుంది కేంద్రం తీసుకుపోతుంది చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నువ్వు కాదు మీ అయ్యరావాల చర్చకు సిద్ధం మీ నాయనని రమ్మని చెప్పు రాజీనామా పత్రం పట్టుకొని రమ్మని చెప్పు నిధుల విషయంలో కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చింది
కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెడుతున్న ఏ విధంగా బతుకులు నాశనం చేస్తుందో చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. మీ నాయనని రమ్మని చెప్పు రాజీనామా పత్రం పట్టుకుని అనేక సందర్భాల్లో మా పేతమ నేత అమిత్ షా గారు స్పష్టం చేశారు, నేను స్పష్టం చేసిన మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆధారతో సహా కేంద్రం ఏమిస్తున్నది మీరేమిస్తున్నారో అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం. ఆ రోజు సవాల్ చేస్తే తోక ముడుచుకొని పారిపోయి మళ్ళీ మళ్ళ ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికైనా చెప్పండి, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చెప్పడానికి మేము సిద్ధం. ముందుగా మీరు స్పష్టం చేయండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది? అభివృద్ధి గురించి ముందు మాట్లాడండి, రాజకీయాల తర్వాత. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, ప్రజలు కష్టాలు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు ప్రజలు. ఇవాళ మీరు ఇచ్చేది కేవలం ఆసరా, రైతు బంధు. ఈరోజు రైతు బంధు వేస్తే బ్యాంకులు కనియేసుకున్న రైతు బంధు పైసలు అప్పుల పేరుతోని రైతు బంధు మీరు అకౌంట్ వేస్తే బ్యాంకులు కనియేసుకున్నారు. ఏ రైతు మిగులుతారు పైసలు? రైతు బంధు పైసలు. రుణమాఫీ వేస్తా అని మీ నాయన చేయకపోవడం వల్ల ఇవాళ రైతు బంధు పైసలు బ్యాంకులు కనియేసుకున్నారు. రైతులు సొంత పైసలు అకౌంట్లో వేసుకుంటా కూడా ఇలా వడ్డీలో పెడుతున్న బ్యాంకులు కరిగేసుకుంటున్నారు రుణమాఫీ చేస్తాను చేయకపోవడం వలన. చర్చించడం ఏమేమి సిద్ధం? కేవలం ఆసరా, పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లాంటి నాలుగైదు సంక్షేమ పథకాలు. రాష్ట్ర ఆదాయ మంది ఇలా లిక్కర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 40,000 కోట్ల ఆదాయం వస్తుంది లిక్కర్ ద్వారా. నువ్వు ఇచ్చే ఈ సంక్షేమ పథకాలకు తిప్పి తిప్పి కొట్ట కేవలం 20,000 కోట్లు 30,000 కోట్లు మాత్రమే, ఇంకా 10,000 కోట్లు మిగులుతున్నాయి. ఇతర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏమవుతుంది? వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందలేదు? జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది, ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అభివృద్ధి ఎందుకు కుంటుపడుతున్నది? ఒక్కొక్క వ్యక్తి పేరు 120,000 అప్పు ఎందుకైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో? మన ప్రజలు కట్టే పన్ను ఏమిందో జాడా లేదు ఇంతవరకు, కనీసము వివరాల్లో ఇంతవరకు కూడా. ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం, కేంద్రాన్ని బదనాం చేయడము, మోడీ గారిని తిట్టడము, దీని ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి, ప్రజలు బీజేపీ కార్యకర్తలందరూ ఆలోచించాలి. మనం శక్తివంతంగా తయారు కావాల్సిన అవసరం ఉంది, ఇంకా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అధికారం కోసం కాదు, పేద ప్రజల కోసం. అనేక మంది నాయకులు ఇవాళ, చాలా మంది నాయకులు చూస్తున్నారు ఇవాళ. వాళ్ళందరూ కూడా కలగొన్నారు, రామరాజ్యం రావాలి తెలంగాణ రాష్ట్రంలో, రజాకర రాజ్యం వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కష్టాలు ఉన్నారు. మళ్ళీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే, అనేక సందర్భాల్లో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది చెప్పుకున్నారు. భరోసా యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రజల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు.